అంటే మా పేరు చెప్పుకున్న వాళ్ళని ఎవరైతే బెదిరిస్తున్నారో, ఒకరి నిజంగా బెదిరించినట్టు వీళ్ళు చెప్తున్నారో, మేము పూర్తిగా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా దయచేసి అధికారి ఎవరో కూడా మాకు తెలియజేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ అధికారి ఎవరో మీరు చెప్పండి, అధికారి ఎవరొచ్చారో చెప్పండి, ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. అంతేగాని ఇలాంటి వాస్తవాలు అవాస్తవాలు మీరు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఒక పోలీసు అధికారి రెండుసార్లు బెదిరించినట్టు చెప్పారు, అదేవిధంగా రెవెన్యూ అధికారి మాట్లాడినట్టు చెప్పారు, అదేవిధంగా ఇంకా దారుణం ఏంటంటే దేవాదాయ శాఖ నుంచి అధికారి ఫోన్ చేశారని ఆచరణను అప్పగించమని వాళ్ళు చెప్తున్నారు. దేవాదాయ శాఖ నుంచి అధికారి ఎవరు ఫోన్ చేశారో, ఇవాళ టెలిఫోన్ కాల్ డేటా ఉంటుంది, ప్రతి ఒక్కరి ఫోన్లో కాల్ రికార్డింగ్ ఉంటుంది, అటువంటిది ఏదైనా ఉంటే అధికారి ఎవరో ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన కాల్ రికార్డు కానీ మేము ఇవ్వాల్సిందిగా మేము అడుగుతున్నాం. అంతేగాని ఇటువంటి అవాస్తవాలు ఏ విధంగా మీరు చెప్పొచ్చో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే ఇలాంటి డొంకతిరుడు మాటలు ఎందుకో ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతున్నా, వారి భూమి మొత్తం 9 ఎకరాల 31 సెంట్లు అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాంట్లో 6 ఎకరాల 30 సెంట్లు సర్వే చేసుకుంటే ఉంది, మిగిలిన 3 ఎకరాలు హెచ్పీ కాలనీ నిర్మాణంలో పోయిందని ఆ సర్వేర్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తున్నారు. ఒకవేళ వారు 3 ఎకరాల చిల్లరి హెచ్పీ కాలనీలో పోతే వాళ్ళ 9 ఎకరాల 30 సెంట్లు 6 ఎకరాల 30 సెంట్లు ఉందని చెప్తున్నారు. అదే నోటితో మళ్ళీ ఏం చెప్తున్నారు, వాళ్ళ ఆశ్రమ స్థలంలో నేను అపార్ట్మెంట్ కట్టానని చెప్తున్నారు. వాళ్ళ ఆశ్రమం అక్కడ నేను అపార్ట్మెంట్ కట్టింది 2007, దారి దగ్గర ఇప్పుడు 13 సంవత్సరాలు టైం అయింది కట్టి, మేము కట్టిన తర్వాత చాలా రోజులు అయిపోయింది, అంత అయిపోయింది. ఈ 12-13 సంవత్సరాలు ఈ అపార్ట్మెంట్ నేను కట్టినప్పుడు నా మీద కనీసం ఆశ్రమం వాళ్ళు కానీ ఆశ్రమం తాలూకు వ్యక్తులు కానీ ఏ రోజు నా మీద కంప్లైంట్ కానీ ఒక ఇది కానీ ఒక సర్వే కానీ జాయింట్ సర్వే కానీ నా మీద వాళ్ళు డిమాండ్ చేయలేదు. అంటే ఎందుకు ఇన్ని రోజులు చేయలేదు అంటే కేవలం ఇవాళ నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి, నేను ఇక్కడ ఎంపీని అయ్యాను కాబట్టి, కావాలని నా మీద మా పార్టీ మీద ఏదో రకంగా దురుద్దేశంతో వాళ్ళ తప్పుడు అసత్య ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ మాటలు మాట్లాడుతున్నారు. కానీ అదేమీ నిజం కాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ ఆ స్థలం వారి ఆశ్రమం ఉన్న స్థలం 19/2, మేము అపార్ట్మెంట్ కట్టిన స్థలం 18/2 సర్వే నెంబర్. అంటే అసలు ఆ స్థలానికి ఈ స్థలానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒకవేళ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ స్థలంలో గనక మేము అపార్ట్మెంట్ నిర్మించినట్టుగా వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ సర్వేర్తో కానీ ఒక ప్రైవేట్ సర్వేర్తో కానీ ఒక మండల సర్వేర్తో కానీ ఒక సర్వే ఎవరైతేనా ఒక్క సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీరు చూపించండి. ఆరోపణ చేసే ముందు ఒక సర్టిఫికేట్ ఉంటే మీరు ఏదైనా ఉంటే చూపించండి. మేము వాళ్ళ సర్వే నెంబర్లోకి ఏదైనా కొంచెం భూమి కదా మేము ఏదైనా ఆక్యుపై చేసినట్టు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీరు చూపించండి దయచేసి. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఇవాళ ఏ ఒక్కళ్ళు కూడా వారి స్థలంలో మేము నిర్మాణాలు చేయటం కానీ ఏమీ కానీ ఎక్కడ జరగలేదు. అదేవిధంగా మీరు ఒకటే చెప్తున్నా, ఇవాళ వారి భూమి వారికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారో, అది ఎందుకు ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, వారికి ఏ విధంగా 9 ఎకరాల 30 సెంట్లు వచ్చిందో, ఆశ్రమానికి వేళ ధర్మకర్తలు ఎవరో, వాళ్ళ స్వామీజీలు ఎవరో మాకైతే ఏమీ తెలియదు. ఆశ్రమం మీద మాకేమి విధమైన దురుద్దేశం కానీ అవసరం కానీ అవకాశం కానీ ఏమీ లేవు. మేము అటువంటి పనులు ఏమి చేయాలని తెలుసుకోలేదు. కేవలం ఆ స్వామీజీ ఎవరు ఏళ్ళకి కావాలని ఏదైతే తప్పుడు ప్రచారం తప్పుడు వార్తలు రాయాలనే ఉద్దేశంతో ఇవాళ పూర్తిగా ఈ కార్యక్రమం చేపట్టారు. కానీ ఇంక ఏ విధమైనది కాదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే మీరు డెఫినెట్ గా మీరు కంప్లైంట్స్ ఇవ్వండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని పోలీస్ అధికారులు ఎవరైతే బెదిరించారంటున్నారో, రెవెన్యూ అధికారులు బెదిరించారంటున్నారో, వారి మీద కంప్లైంట్ ఇవ్వండి. తప్ప కేవలం ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ వార్తలు తప్పుడు వార్తలు ఇది రాయాలనే ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదు. ఈ పేపర్ చదివితే అన్ని తప్పుడు వార్తలే. ఇవాళ బిజినెస్ చేసుకోవాలి, లేదంటే రేపొద్దున్న వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకోవాలండి, ఏదైనా ఇంకో రకంగా ట్రై చేయాలి. తప్ప ఇలాంటి అబద్ధ వార్తలు అసత్య వార్తలు రాయటం అనేది చాలా తప్పిది. వీళ్ళు కేవలం ఒక మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. నేను ఇంకోటిగా చెప్తున్నా, దీని మీద వీరందరి మీద ఏదైతే ఈ వార్తలు ఇవాళ రాశారో పూర్తిగా వీరి మీద మేము క్రిమినల్ డిఫెన్మేషన్ సూట్ నేను వేయాలనుకుంటున్నాను పర్సనల్ నా తరఫునే. నేను విశాఖపట్నంలో ఇవాళ 25 సంవత్సరాల నుంచి ఎన్నో అపార్ట్మెంట్ నిర్మాణం చేశాను, ఎంతో మందికి నేను కొన్ని వేల మందికి అపార్ట్మెంట్లు కట్టించాను. ఏ ఒక్కరు నా మీద ఈ రోజు కంప్లైంట్లు ఎక్కడా కూడా నా మీద ఏమి చేయటం జరగలేదు. నేను క్వాలిటీ నిర్మాణం కూడా ఒక మాట మీద నేను కట్టివ్వడం లాంటి నేను కార్యక్రమాలు చేస్తాను తప్ప ఇంకేమి కాదు. డెఫినెట్ గా నాతో పాటు ఇంకెవరైతే 4 పేర్లు వాళ్ళు రాస్తున్నారో వారందరి తరఫున ఒకటే చెప్తున్నాను నేను, మినిస్టర్లు మంత్రులు ఇద్దరు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, అదే విఎంరెడ్డి చైర్మన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, వారు ఏదైనా లెటర్లు రాశారని ఏదైతే చెప్తున్నారో ఒక కాపీ మా మీద మేము చూపించకపోతే మాత్రం మేము మీద సీరియస్ గా మేము యాక్షన్ తీసుకోదలుచుకున్నాం. అదేవిధంగా మేదైతే మేము ఆక్రమణ చేశారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ఒక సర్వే సర్టిఫికెట్
ఒక ఏదో ఒక సర్వేతో మేము ఆక్రమం చేసినట్టు ఏదన్నా ఒక సర్వే డ్రాయింగ్ కానీ ఇంకోటి కానీ ఉంటే నేను చూపించమని అడుగుతున్నా. డెఫినెట్ గా ఇవాళ ఎవరైతే ఆశ్రమానికి గిఫ్ట్ ఇచ్చారో వారు వారి మీద కేసు చేశారంటున్నారు వెనక్కిమ్మని. అదంతా మాకు సంబంధించిన మాకు అవసరం లేదు. అది కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఇవాళ గత 40 సంవత్సరాల కాలంలో ఆశ్రమానికి గిఫ్ట్ ఇచ్చిన పేలా కోటేశ్వరరావు అనే వ్యక్తి కానీ వాళ్ళు ఎవరైనా వ్యక్తులు కానీ గత 40 సంవత్సరాలు ఆ స్థలం మాకు ఇమ్మని కానీ ఏ కోర్టులో కేసులు వేయడం జరగలేదు. ఏ ఆ స్థలం వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రయత్నం ఏం చేయలేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏమన్నా వారికి సంబంధించిన విషయాలు తప్ప మాకు ఏ విధమైన దాంట్లో మాకు సంబంధాలు కానీ ఇంకోటి కానీ పార్టీకి కానీ మాకు కానీ వ్యక్తులు కానీ ఎవరికి లేవు. ఇది కేవలం ఈ వార్తలు రాసేది చాలా తప్పుడు వార్తలు రాసి ఇది దిగజారుడు కార్యక్రమం చేయడం తప్ప ఇదంతా కాదు. ఇదంతా కూడా ఒకటే చెప్తున్నా, ఇది కేవలం ఈ వార్త అంతా కూడా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్లు ఆదాయ పన్ను శాఖలో బయటపడి ఆ వార్తని కట్టుపుచ్చుకోవడానికి దాన్ని వార్తను మరల్చడానికి చేసే కార్యక్రమం తప్ప ఇంకేం కాదని కూడా నేను తెలియజేస్తున్నా. వాళ్ళ 2,000 కోట్లు దొంగతనాన్ని ఇవాళ మళ్లీ మరల్చడానికి వాళ్ళు చేసే పనులు మరల్చడానికి వాళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నారని కూడా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. పూర్ణానంద స్వామి గారు ఎవరో నాకు ఇంతవరకు నాకు తెలియదండి, ఎప్పుడు చూడలేదు, ఆయన మాట్లాడలేదు. నేను పూర్ణానంద స్వామి గారు అంటే ఎవరుంటారో నాకు కూడా తెలియదు. నేను నా జీవితంలో ఏ స్వామి దగ్గరికి ఇంతవరకు వెళ్ళలేదు. నేను మా స్వామి గారితో నాకు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత స్వామిగారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడి 3-4 సార్లు నేను ఇక్కడికి వెళ్ళాను తప్ప ఎవరి దగ్గరికి ఇంతవరకు నేను నా జీవితంలో ఒక స్వామీజీ దగ్గరికి అడుగు పెట్టడం అనేది లేదు. ఆ స్వామీజీ ఎక్కడుంటారో తెలియదు, ఎలాగుంటారో తెలియదు, ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. ఒకవేళ అటువంటి ఆరోపణ ఏదైనా ఉంటే ఆరోపణలు చేశారంటాం వేరు, ఒక ఆరోపణ ఏదైనా ఉంటే నేను అతని దగ్గరికి వెళ్ళినట్టు కానీ అతనితో ఫోన్లో మాట్లాడినట్టు కానీ లేదా నా వ్యక్తిని ఎవరైనా పంపించినట్టు కానీ ఒక ఎవిడెన్స్ ఆమె చూపించమని చెప్పండి. నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, ఎవిడెన్స్ చూపించమని చెప్పండి. నా మనిషి కానీ నేను కానీ నా ఫోన్ కాల్ కానీ నా మనిషిలో ఫోన్ కాల్ కానీ ఆయనకి ఏమైనా ఎల్లుంటే ఆరోపణలు బెదిరించింది ఏదైనా ఉంటే ఆయన డైరెక్ట్గా నాకు చూపించమని చెప్పండి. అతన్ని బెదిరించడం అసలు నాకేంటి, అసలు అతని వ్యాపారం అంటే అతను ఏ స్వామీజీయో, దొంగ స్వామీజీయో, మంచి స్వామీజీయో, అతను ఏ రకరకాల స్వామీజీని చూస్తాం ఉన్న వేళ పేపర్లు ఎన్నో స్వామీజీని చూస్తాం, స్వామీజీల హిస్టరీలు చూసాం, వాళ్ళ రాజకార్యాలు చూసాం. ఇటువంటి స్వామీజీలు నేను నమ్మను, అసలు నాకు అసలు అవసరం లేదు. అటువంటి స్వామీజీ నేను ఎందుకు వెళ్తాను, నాకేంటి అవసరం, నాకు ఏ స్వామీజీలు, నా దగ్గరికి వెళ్ళను. స్వామీజీ దగ్గరికి వెళ్ళవలసిన పని నా దగ్గరికి లేదు, నాకేం అవసరం లేదు. నా పని వేరు, నా ప్రవర్తన వేరు. ఆ స్వామీజీ ఎవరు నాకెలా తెలుస్తుంది, నాకేంటి అవసరం. అదే చెప్తుంటా, అతను కంప్లైంట్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన దానికి కంప్లైంట్ చేసి ఎక్కడిచ్చారు కంప్లైంట్ చెప్పండి. ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనండి, ఇవాళ లాండ్ ఆర్డర్ ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని, లేకపోతే బహిరంగంగా నన్ను చూపించమని చెప్పండి. ఏదన్నా నేను ఫోన్ చేశానా, నా మనిషి ఫోన్ చేశాడా, నా వ్యక్తి వెళ్ళాడా, వెళ్ళి బెదిరించాడా, ఏదైనా ఒక ఆధారం చూపించమని చెప్పండి. చెప్పండి, చూపించమని చెప్పండి, నేను దానికి నేను రెడీ. ఇవన్నీ కూడా కేవలం వ్యక్తుల మీద బురద తెల్లటం కావాలని తప్పుడు వార్తలు రాయటం తప్ప ఇంకేమీ కాదని తెలియజేస్తాను. ఏ భూ కబ్జాలు వచ్చినాయి నాకు చెప్పండి ఒకటి. నా మీద ఇవాళ అది కూడా చెప్తున్నానండి, జడ్డు కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో కళా వెంకటరావు గారికి సోయానా బావమరిచి మేనలుడు ఆయన. నేను మధురవాడలో ఒక ఎంవీవీ సిటీ అనే అపార్ట్మెంట్, 1400 అపార్ట్మెంట్ నేను కడితే దానికి మాస్టర్ ప్లాన్లో 87 రోడ్ హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు హైవే నుంచి ప్రాజెక్ట్కి వెళ్లే రోడ్డు వేయటానికి అవసరం వచ్చినప్పుడు దాంట్లో విష్ణుమూర్తి అనే వ్యక్తికి 500 గజాలు, కళా వెంకటరావు గారి అబ్బాయికి 500 గజాలు ఆ రోడ్లో పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన కావాలని చెప్పేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగింది. దాంట్లో ఏమీ లేవని చెప్పేసి వాళ్ళ మీద ఆల్రెడీ నేను క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా నేను ఆల్రెడీ నోటీస్ పంపించడం జరిగింది. నష్టపరిహారం కూడా 10 కోట్లకి ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది. ఇది కావాలంటే పూర్తిగా నేను ఆ కేసు డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తానని తెలియజేస్తాను. ఇంకేదన్నా ఆరోపణలు నా మీద ఉంటే మీరు చూపించండి. ఇంకేదన్నా నా టోటల్ నా మీద హిస్టరీలో నా మీద ఎవరన్నా 1,000 అపార్ట్మెంట్లు కట్టినప్పుడు నా మీద ఒక ఫ్లాట్ ఓనర్తో కానీ లేకపోతే ఒక ల్యాండ్ ఓనర్తో కానీ నా మీద ఏమన్నా కంప్లైంట్లు ఉంటే మీరు చూపించండి. ఈయన కావాలని ఆయన స్థలం 1,000 గజాలు పోతుందనే ఉద్దేశంతో ఇవాళ కూడా ఆ రోడ్డు వేయడానికి ఆయన పూర్తిగా అడ్డుపడుతున్నారు. అదే విష్ణుమూర్తి వాళ్ళు పూర్తిగా అభివృద్ధికి మేము ముందుంటాం, అభివృద్ధికి మేము సహకరిస్తాం, అభివృద్ధి మాకు కావాలని చెప్పే వ్యక్తులు ఇవాళ హైకోర్టులో ఆ రోడ్డు వేయడానికి వీల్లేదని చెప్పేసి హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. ఆ రోడ్డు ఆపడానికి కావాలంటే ఆ కేసు నెంబర్ కూడా మీకు ఇస్తాను. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి మేము ముందున్నాం,
అభివృద్ధి చెందాలి, రోడ్లు రావాలి, అభివృద్ధి రావాలని కోరుకున్న వ్యక్తులు వాళ్ళు సొంత స్థలం పోయేసరికి వాళ్ళ కుంటి సాకులు చెప్పి వాళ్ళ స్థలం పోకుండా కోర్టులో కేసు వేశారు. కేసు నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను. హైకోర్టులో కేసు ఇవ్వాలని రిట్ ఫైల్ చేశారు అది. అదే విష్ణుమూర్తి, దానికి ఏ సమాధానం చెప్తారు చెప్పండి మీరు. అంటే వారి ప్రజల ఆస్తులు ఇవాళ 36,000 ఎకరాలు ఇక్కడ రైతుల భూములు ఎక్వైర్ చేశారు. వాళ్ళ రైతులు కాదు, వాళ్ళ భూములు వాళ్ళ కాదు, వాళ్ళ మనుషులు కాదు. వీళ్ళది 1,000 గజాలు పోతే వీళ్ళకి మాత్రం బాధ వచ్చేస్తుంది. వాళ్ళు కోర్టులో నాకు ఇవ్వనని చెప్పి కోర్టులో కేసేస్తారు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉందని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్టులు చేయించి మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాస్తవం అది. అది వాస్తవం. దయచేసి సార్ ఒకటే చెప్తున్నాను సార్, ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను సార్, విశాఖపట్నంలో రాజధాని పెట్టడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారికి కానీ లేదా ఇతర ముఖ్య నాయకులు కానీ ఎవరికైనా ఒక గజం స్థలం ఉన్నట్టు ఏదైనా ఒక డాక్యుమెంట్ కనుక మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధం, ఏదైనా చేయడానికి సిద్ధం. మేము ఆల్రెడీ అక్కడ ఉన్న వ్యక్తులు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాం, మా మంత్రి గారు అక్కడ కాలేజీలు ఉన్నాయి. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మాకున్న ఆస్తులు కాకుండా మేము క్యాపిటల్ అనౌన్స్ చేసిన దానికి తర్వాత కూడా మేము ఒక గజం కొన్నట్టు ఎక్కడన్నా చూపిస్తే, మా పేరు రిజిస్టర్ అయినట్టు చూపిస్తే మేము పదవులు రాజీనామా చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. వైజాగ్ రాజధాని చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉందా లేదు నాకు తెలియదండి. నాకు తెలిసింది మాత్రం ఒకటే, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల్ని పూర్తిగా అబద్దపు వార్తలతో అసత్య వార్తలతో బురద చల్లి వారిని బయట మార్కెట్లో చెడ్డ పేరు వచ్చేలాగా చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశం. అది అది మాత్రం నేను 100% చెప్పగలను. ఒకటే చెప్తున్నా, ఇవాళ ఎవరు ఎన్ని అవాస్తవాలు రాసినా ప్రజలు పూర్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాల పట్ల పూర్తిగా ఆకర్షితులై ఉన్నారు. ఇవాళ దానికి పూర్తిగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఏం జరగబోతుందో మీరు కూడా చూస్తారు. డెఫినెట్ తెలియజేస్తున్నా, మొన్న మ్యాండేట్ ఎంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు, 151 సీట్లు మన భారతదేశ చరిత్రలోనే అంత గొప్ప మ్యాండేట్ ఎవరికి జరగలేదు. అదేవిధంగా ఇవాళ ఈయన చేసిన కార్యక్రమాలకి ఆయనంటే ప్రజలైతే ఏదైతే నమ్మకం ఉందో ఇవాళ మీరు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మీరు చూడబోతున్నారు. ఇదంతా కూడా ఇవాళ పూర్తిగా కావాలని బురదజల్లి కార్యక్రమం, 2,000 కోట్ల అవినీతి, చంద్రబాబు గారు చేసిన అవినీతిని కప్పిపుచ్చడానికి కొత్తగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తప్ప ఇంకేం కాదని నేను తెలియజేస్తున్నాను.